ప్రతి కార్మికుడికి 200 రోజుల ఉపాధి హామీ పని కల్పించాలని కోరుతూ సిపిఐ డిమాండ్ చేసింది. ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలను కల్పించడంతో పాటు రైతులు పంట పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న కల్లాలకు వెంటనే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని సిపిఐ జిల్లా నాయకులు గుంటి వేణు డిమాండ్ చేశారు. మండల నాయకులు అలవేని బుధా అన్న ఆనంద్ రాయమల్లు మల్లన్న పోచయ్య తదితరులు పాల్గొన్నారు. राष्ट्र उपाधि हामी भाग उपाधि हामी पे कार्मिक उद्देश्य राष्ट्र प्रभुत्म रईतांगंक अनेक समस्या पैन अनेक कार्यक्रम मुख्य उपाधि हामी भाग రైతులు పండించినటువంటి పంటను ఆరబోసుకోవడం కోసం ఎండబోసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లాలను ఏర్పాటు చేసింది. ఈ నిధులన్నీ కూడా ఉపాధి హామీకి సంబంధించిన నిధులు. ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 157 కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలో జిల్లాలో అనేక కల్లాలను రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఒక రైతు పండించినటువంటి ధాన్యాన్ని ఆరబోసుకోవడం కోసం ఎండబోసుకోవడం కోసం కల్లాలు తప్పనిసరిగా కానీ వల్ల ఆ కల్లాలు లేని మూలంగా అనేక మంది రైతులు రోడ్ల మీద ఆరబోసుకోవడం మూలంగా అనేక ప్రమాదాలు జరిగి రైతాంగము రైతు కూలీలు చనిపోయినటువంటి ఘటనలు పోకొల్లలుగా ఉన్నాయి ఇవాల తెలంగాణ రాష్ట్రంలో. దాని దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి సేదోడు వాదుడుగా ఉండడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇవాల ఒక్కొక్క రైతుకు కల్లాలు ఏర్పాటు చేయడం కోసం పూర్తి సబ్సిడీతో అనేక నిధులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 157 కోట్ల రూపాయలు రైతులకు ఉపయోగపడే విధంగా కల్లాలు ఏర్పాటు చేసుకోవడం కోసము డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం. కానీ ఇవాళ నువ్వు మాకు తెలియకుండా 157 కోట్ల రూపాయలు రైతులకు ఎందుకు ఇచ్చావు, ఎట్లా ఇచ్చావు, ఎట్లా కల్లాలు ఏర్పాటు చేసుకున్నావు అనేటువంటి ఉద్దేశంతో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తూ ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి కల్లాలను చేసుకున్నటువంటి రైతాంగాన్ని కూడా ఒక రకంగా వేధిస్తూ ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయము. కాబట్టి వల్ల మోడీ ప్రభుత్వాన్ని సిపిఐగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరేది ఏంటంటే రైతులకు ఉపయోగపడే రైతులు కల్లాలను ఏర్పాటు చేసుకొని పంటలను ఎండబెట్టుకోవడం కోసము ఆరవాసుకోవడం కోసము ఇచ్చినటువంటి 157 కోట్ల రూపాయలను రికవర్ చేసే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము అనేక రకాలుగా వేధిస్తూ ఉంది, రైతులను వేధిస్తూ ఉంది. అలాగే రాష్ట్రీ యొక్క దీన్ని మేము సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైతుల జోలికి పోకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క జోలికి పోకుండా ఉండడం వంటనే మంచిదనే ఉద్దేశంతో వల్ల మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతుల జోలికి వచ్చిన రైతులను వేధించిన, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఏదో ఒక రూపంలో తనిఖీల పేరు మీద, అట్లాగే కార్యక్రమాలను నిలిపేయడం కోసం ఇవాళ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. అంతేకాకుండా ఇవాళ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు నెలల తరబడి వల్ల బకాయిలున్న పరిస్థితి రెక్కాడితే దుక్కాడున్నటువంటి వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీల వల్ల జాబు కార్డుల రూపంలో జిల్లాలో వేలాది మంది, దాదాపుగా 2 లక్షల మంది వల్ల ఉపాధి హామీలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్లకు దాదాపు 3 నెలల నుంచి 4 నెలల నుంచి డబ్బులు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక దిక్కు నిధులు కేటాయించకుండా ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే బడ్జెట్ కేటాయించకుండా, అట్లాగే నెల నెలకు వాస్తవంగా ఉపాధి హామీ చట్టంలో పనిచేసినటువంటి ప్రతి జాబ్ హోల్డర్ ఎవరైతున్నారో, ప్రతి ఉపాధి హామీ కార్మికుడికి 15 రోజుల లోపల వాళ్ళకి ఇచ్చేటువంటి కూలీని ఇవ్వాలి. కానీ ఆ కూలీ ఇవ్వకుండా నెలల తరబడి బకాయిలు పెడుతున్న మూలంగా ఏమైందంటే ఉపాధి పైనే, ఉపాధి పనులపైనే ప్రజలకు, కార్మికులకు నిరాసక్తత కలిగి అసలు పనికి ఓకుండా కావడానికి వాళ్ళ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఉపాధి హామీ అంటేనే వ్యవసాయ కూలీలకు చేదిన పని కల్పించాలి, అట్లాగే వలసలు నివారించాలి, అట్లాగే నిరుద్యోగంతో ఉన్నటువంటి అనేక మందికి ఇంత ఎంతో కొంత పని కల్పించి కుటుంబాలు బజార్ పడకుండా, కుటుంబాలు ఏదో ఒక రకంగా కొంత ఆసర పొందడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఉపాధి చట్టం, ఈ చట్టాన్ని నీరుగర్చడం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపుగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది ఇవాళ ఈ ఉపాధి హామీ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఆ ఉపాధి హామీని గొంతుకోయటానికి, ఉపాధి హామీ చట్టాన్ని సర్వనాశనం చేయడానికి
దీనికి తగ్గట్టుగా నిధులు కేటాయించకుండా ఒక అపనమిక ఏర్పడినటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది మోడీ ప్రభుత్వం. ఉపాధి హామీ చట్టం కూడా ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి వామపక్షాలు తీసుకొచ్చిన చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం. రేపు భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ చట్టంలో జరుగుతున్న అనేక అవకతవకల పైన అనేక అంశాలపైన కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ రైతులు ఏదైతే కళ్ళల కోసం వాడుకున్నటువంటి డబ్బుల్ని రికవరీ చేయడం కోసం తీవ్రంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అది మంచి పద్ధతి కాదు. రైతులు రైతాంగము మంచిగుంటేనే వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచిగుంటాయి. రైతులు కనుక కన్నీరు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు రేపు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశాన్ని తెలియజేస్తూ